కూడి వచ్చిన దేవుని బిడ్డలకి అందరికీ యేసుప్రభు పేరట వందనాలు. వాట్సాప్ రే, ఫేస్బుక్ రే, మొబైల్ రే దేవుని వాక్యం వినని అందరి దేవుని దీవించిన గాక. 2 కొరింథీయ పత్రిక 5:10 అంటే మనం నేర్చుకున్న విషయం క్రీస్తు న్యాయ పీఠము. దాని ముందుకే నేను 7 విధములున్న తీర్పు గురించి నేను చెప్పారు, మీరు మర్చిపోలేనని అనుకున్నా. తర్వాత నేను చెప్పిన విషయం ఏమంటే క్రీస్తు న్యాయ పీఠము 3 విధములున్న తీర్పు ఉంది. ఒకటి పాపం కొరకు తీర్పు, అది యేసుక్రీస్తు సిలువలో మరణించారు. 2 దేవుని బిడ్డలుగా ఉన్న వారికి ఉన్న తీర్పు, అది మనము ప్రతి దినములు చెయ్యవలసినది. తన్నత్తాను మనం ఏం చేయాలి, తగ్గించిన శోధింపబడాలి, తన్నత్తాను శోధింపబడాలి. అది నా చెప్పని ఇంకా మనకు జరగవలసిన తీర్పు అంటే దాసుడుగా ఉన్న తీర్పు. దాసుడు యజమాని చెప్పినట్టుగా చెయ్యలేకపోతే ఆ దాసుడికండి ఒక తీర్పు ఉంది. అలాగా దేవుడి బిడ్డలైన మనం అందరి దేవునికి దాసుడండి. దాసుడుగా ఉండిన వాడికి అందరికీ, మగవాడు ఆడవాడు అందరి దేవునికి దాసులుగా ఉన్నాం. దాసులుగా ఉన్న ప్రతి బిడ్డలకి ఏముంది, దేవుని న్యాయపీఠము క్రీస్తు న్యాయపీఠము దగ్గరికి రావాలి అని చెప్పారు. అది నేను చెప్పిన మనకు తీర్పు తీర్చిన వారు ఎవడు, అది నేను చెప్పారు పోయిన వారములు. యేసు క్రీస్తు అని చెప్పింది ఒకటి, ఆ న్యాయపీఠములకి 2 మాట ఉంది. ఒకటి భీమా. భీమా అంటే విజయం పొందిన వాడు, గెలిచిన వాడికి ఇచ్చిన ఆ ప్రతిఫలములకి చెప్పిన మాట భీమా. ఎవరు గెలిచారో ఆడికి బహుమానం పొందుతాను, ఆ చోట పేరండి భీమా. 2వది పేరంటే త్రోనోస్. త్రోనోస్ అంటే కూర్చిన స్థలము అంటే సిట్టింగ్. అది కూడా నేను చెప్పింది, మీరు మర్చిపోలేదని అనుకున్నాం. అంటే ఇంకా ఈరోజు మనము నేర్చుకున్న విషయం అంటే మనకు తీర్పు తీర్చిన స్థలము, మనకు తీర్పు తీర్చిన స్థలం అది ఎక్కడే. మొదటి దశలోని 4:17 అంటే మేఘ మండలం మీద, అవును కదా, ఉండదు కదా. అప్పుడు మేఘ మీద, మేఘ మండలం మీద అంటే ఆయన అర్థం యేసయ్య అక్కడ కూర్చున్నారు. మూల భాషల కింద ఉంది. మేఘ మూల మీద, మేఘం మూల మీద. స్తోత్రం. అంటే ఇంకా ఇన్ని చేరు. 2వది విషయము స్థలం మనం తెలుసుకున్నా. 2 సమయము, తీర్పు తీర్చిన సమయం ఎప్పుడు, 16వ వాక్యం 4వ అధ్యాయం 4:16
అంటే రే సిక్రే ఇదే మనకు తీర్పునే సమయం ఎప్పుడంటే యేసుక్రీస్తు రెండా రాకడ తర్వాత అర్థమైందా రెండా రాకడ తర్వాత సమయం అనే చెప్పింది రెండా రాకడ తర్వాత ఇని అర్థం మనం తెలియబోతున్న విషయము తీర్పుకున్న కోడు తీర్పుకున్న కోడ్ ఇంగ్లీష్ లో ఏం చెప్పారు CODE కోడ్ కోడ్ అనేది కానీ అర్థం అంటే నీమాబెలి తీర్పు తీర్చడానికి ఉన్న నీమాబెలి నీమావళి హలో అర్థమైందా తీర్పు తీర్చడానికి ఏముంది కోడ్ కోడ్నే ఆ తెలుగులో అర్థం ఏమంటే నియమావళి అర్థమవుతున్నారా అంటే నాకు తెలియదు అంటే బాగా వినాలి మీ దేవుని బిడ్డలారు దేవుని కోర్ట్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏడు విధములున పునాది ఏడు విధములున పునాది నియమావళి ఉంది మళ్ళీ ఒకసారి కూడా ఏం చెప్తున్నారు దేవుడు క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏడు విధములున నియమావళి ఉంది మనకు తీర్పు తీర్చడానికి అది మనము ఈ రోజు ఆ ఏడు నియమావళి నేర్చుకున్న తర్వాత ఈ రోజు ఏడు నియమావళి మాత్రమే నేను చెప్తాం రోమా పత్రిక రెండవ అధ్యాయములకు రండి రెండవ అధ్యాయ రెండవ వాక్యం ఆ నియమావళి ఒక్కొక్కటి మనం నేర్చుకున్నాం ఒకటి నియమావళి అంటే ఎలగండి తీర్పండి సత్యమును బట్టి తీర్పు దేవుడు బిడ్డలారా దేవుడు మమ్మను తీర్పు తీర్చినప్పుడు సత్యమును బట్టి మమ్మను తీర్పు తీర్చది ఎందుకనగా మా యేసుక్రీస్తు సత్యవంతుడు యేసుక్రీస్తు ఎవరండి సత్యవంతుడు సత్యవంతుడుగా ఉన్న గనుగా మమ్మను కూడా దేవుడు తీర్పు తీర్చినప్పుడు సత్యమును బట్టి దేవుడు మమ్మను తీర్పు తీర్చను స్తోత్రం అందుకని యేసుక్రీస్తు గురించి అందు ఏడు బైబిల్ చెప్తున్నారండి రోమా పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వాక్యం చూడండి యేసయ్య సత్యవంతుడు ప్రతి మనిషడు అబద్ధగుడు అడుగును మనిషడు ఎప్పుడు అబద్ధగుడు అడుగుతో మనిషడు ప్రతి మనిషడు అబద్ధమాడుతున్నాం అబద్ధమాడిన కాబట్టి దేవుడు ఒక్కడు మాత్రమే సత్యవంతుడు దాని బట్టి ఆయన తీర్పు తీర్చినది కూడా సత్యంగా తీర్పు తీర్చును చాలా ఈ సత్యవంతుడికి సత్యము దాచబెట్టింది ఎవరు యూదులు యేసుక్రీస్తుకి శిలువ వేసి శిలువలో మరణించిన తర్వాత యేసుక్రీస్తుకి పాత పెట్టారు
ఆ సత్యమలికి 3 రోజు వరకు దాచి ఉంచారు 3 రోజు తర్వాత సత్యం బయటికి వచ్చింది హల్లెలూయా హలో ఈ వాక్య పరిచర్య విన్న దేవుని బిడ్డలారా సత్యం ఎన్ని రోజు దాచి పట్టినా గాని ఒక్క రోజు సత్యము బయటికి వస్తది ఈ పగటి సమయములు యేసయ్య వాక్యం విన్న క్రైస్తవుడు క్రైస్తవుడు కాకవాడు కూడా విన్నండి సత్యము మీరు దాచి పెట్టున అనుకో ఒక్క దినమున సత్యము బయటికి వస్తది స్తోత్రం ఎంత మందికి అర్థమైందండి నాకు తెలియదు స్తోత్రం అడిగి దేవుడు బిడ్డలారా మనం ఏం చేయాలి సత్యము అమ్మకూడదు సత్యము కొన్నాలని ప్రసంగ సత్యం కొన్నాలని ఉపదేశకములు రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కలిగిన గాక స్తోత్రం అంటే కొంచెం డిస్టర్బ్ అయిపోయిందండి ఇది దేవునికి స్తోత్రం అది మన రేంజ్ లేదు కాబట్టి అలాగ జరుగుతున్నారు అందుకే నేను చెప్పిన మాట ఏమంటే దేవుడు ప్రతి మనిషికి ఎలాగ తీర్పు తీర్చునది సత్యమును బట్టి అందుకని దేవుడు వాక్యముల సామెతల పుస్తకముల మాట సత్యము మీరు అమ్మకూడదు సత్యం మీరేం చేయాలి కొనుక్కోవాలి హలో మీరు ఎవరైనా వాక్యం చదివిన వారు ఉన్నారా సామెతల పుస్తకంలో ఆ మాట ఉంది స్తోత్రం దొరికిన వారు ఉంటే ఒక్కసారి చెప్పండి సత్యమని ఏం చేయాలి అది కాదు సామెతల పుస్తకంలో ఒక మాట ఉందండి ఎస్ సామెతలు 23 23 సత్యములు మీరేం చేయకూడదు అమ్మయ్యకూడదు సత్యం మీరేం చేయాలి కొన్ని ఉంచుకోవాలి స్తోత్రం ఈ వాక్యం కరెక్ట్ గా మీరు బైబిల్ ఏం చేయాలి అని కింద అండర్లైన్ వేసండి స్తోత్రం అందుకే నేనే ఈ పగడి సమయంలో చెప్పిన మాట ఏంటంటే దేవుడు చెప్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము ఆయన మొత్తం సత్యమండి దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకని ఈ రోజు దేవుడు బిడ్డలారు ఒక విషయాన్ని మర్చిపోకునండి సత్యమే చేయాలి మీరు కొన్నుకోవాలి సత్యం అమ్మకూడదు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా
స్తోత్రం కలిగిన గాక అప్పుడు నేను చెప్పిన మాట మీరు అర్థమవుతున్నారు అనుకున్నాం ఇప్పుడు దేవుడు మమ్మల్ని తీర్పు తీర్చడానికి ఏముంది నియమావళిలు ఉంది ఆ నియమావళిలు మొదటి ఏమంటే సత్యమును బట్టి తీర్పు ఒకటి రెండు రోమా పత్రిక రెండవ అధ్యాయములో ఐదవ వచనము నీ కాఠిన్యమును మార్చు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు రెండు న్యాయమైన తీర్పు ఈ లోకములు ఎక్కడ చూస్తే అన్యాయం జరుగుతున్నది న్యాయం ఈ లోకములు మనకు దొరకలే యేసుక్రీస్తుని కూడా తీర్పు తీర్చినప్పుడు న్యాయం దొరకలేకపోయింది న్యాయం తీర్చడానికి యేసుక్రీస్తునికి తీర్పు తీర్చడానికి తీసుకొని వెళ్ళారు నాలుగు కోర్టులు ఏడు మారతనికి ఆరేంజని తీర్పు తీశారు అది యేసుక్రీస్తు సిలువ మరణములు నేను చెప్తానావా అంట ఇప్పుడు సందర్భానుసారంగా నేను చెప్తున్నాం యేసుక్రీస్తు లోకములు జీవించినప్పుడు అతనికి తీర్పు తీర్చడానికి కూర్చబడిన ఆసనములు కూర్చినవాడు పిలాతోసు హన్న కయ్యప్ప అందరు దేవునికి తీర్పు తీర్చినప్పుడు యేసయ్యకి న్యాయం దొరకలేకపోయింది కానీ యేసయ్య మమ్మల్ని తీర్పు తీర్చినప్పుడు దేవుడు మమ్మల్ని తీర్పు తీర్చిన కనుక దేవునికి పగడి సమయంలో స్తోత్రము ఇప్పుడు సింహాసనములు కూర్చోబడి న్యాయం తీర్చిన న్యాయకర్తలు ఉన్నారు ఆడు ముఖం చూసుకొని డబ్బు చూసుకొని తీర్పును తీర్చుకున్న న్యాయం లేదు న్యాయం దొరకలే ఎక్కడ చూసినప్పుడు అన్యాయం జరుగుతున్నది అన్యాయం జరిగిన ఈ లోకములు న్యాయంగా ఒక హైకోర్టు ఒక సుప్రీం కోర్టు మనకు పరలోకములు ఉన్నది ఈ పగలిలో నీకు న్యాయం దొరకలేని కొన్ని విషయములు నీ భయపడకూడండి న్యాయవంతుడైన యేసయ్య ఆయన తీర్పులు న్యాయం చేస్తా అతనికి న్యాయం దొరకలేకపోయింది యేసయ్యకి కానీ మనకేం దొరుకుతుంది న్యాయం దొరుకుతుంది దేవునికి స్తోత్రం ఈ ఆరాధనకు కూర్చబడిన దేవుని బిడ్డలకి నేను చెప్పబడిన మాట ఏంటండి మనకు దేవుడు న్యాయమైన తీర్పు మనకు దేవుడు తీర్చది దేవునికి స్తోత్రం కలిగిన గాక గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అల్లెలూయా చెప్పండి గట్టిగా స్తోత్రం కలిగిన గాక మూడు మూడవ తీర్పు మనం చూడగలుగుతాం రోమాపత్రికకి రండి రెండవ అధ్యాయము ఆరవ వాక్యం ఆయన ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చెను సక్రియను ఓపికత చాలు క్రియను పట్టి తీర్పు వారు వారి క్రియలంటే
ఒక్క వ్యక్తి పరంగా నీ క్రియ ఎరిగిన వాడు నా దేవుడు. అప్పుడు మీరు అనుకున్నారు దేవా నా క్రియ మన క్రియ ఎలాగ తెలుసు ఇంత మంది మనుషులు బోల్డ్ మందులు లక్ష కోట్లు కోట్లు ప్రజలు యేసయ్యకు రక్షకుడుగా అంగీకరించారు అలాగా రక్షకుడుగా అంగీకరించిన దేవుని బిడ్డలకు ఎలాగా ప్రతి క్రియను చెప్పున తీర్పు ఎలాగా జరుగుతున్నారు అనుకున్నాం. నీ ప్రతిదినములు చేయిన క్రియలు చాలా మంది ఓఫీసులకు వెళ్తున్నారు కదా, ఓఫీసులు పని చేయడానికి ఓఫీసులకి పని చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పనికి ఆ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆర్డర్ ఏం చేయాలి? ఆయన డ్యూటీకి వచ్చిందా లేదా అని తెలియడానికి హాజర్ బుక్ ఉంది అక్కడ. హాజర్ బుక్ లో ఏం చేయాలి? సందకం పెట్టాలి. లేకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు వచ్చిందా లేదో తెలియడానికి అక్కడ కూడా హాజర్ బుక్ ఉంది. కోడదిలు అంటే రెండు చుట్టు, ఉదయం ఒకటి మధ్యాహ్నం. ఎందుకు మధ్యాహ్నం పెట్టుతున్నారు? కొందరు పిల్లలు లేచి వెళ్ళిపోతుంది, దాన్ని బట్టి మధ్యాహ్నములు కూడా ఉంది. అందుకని నేనే చెప్పిన మాట అండి, ప్రతి వ్యక్తుల క్రియలు స్తోత్రం. ఆ క్రియలు అన్ని చేసిన పనికన్ని హాజరు చేసిన ఒక బుక్ అక్కడ ఉంది స్తోత్రం. ఆ బుక్ పేరేటంటే స్మరణ పుస్తకము, జ్ఞాపకార్థ పుస్తకము. జ్ఞాపకార్థము ఒడియలో స్మరణ పుస్తకము, తెలుగులో జ్ఞాపకార్థ పుస్తకము. అంటే నీ చెయ్యిన ప్రతి క్రియను రాయబడి ఉంచిన ఒక పుస్తకము. స్తోత్రం చెప్పండి గట్టిగా. దినవర్తాంత పుస్తకం అని చెప్పిన కారణం ఏంటి? అంటే ఆ కాలములు నానాడున్న రాజులన్నీ చేసిన క్రియలన్నీ రాయబడిన పుస్తకముల పేరు దిన వృత్తాంతము. దినములు చేసిన వృత్తాంతము రాయబడిన పుస్తకమే. అందుకని దేవుడు బిడ్డలారా, ఈరోజు వాక్యములు విన్న దేవుడు బిడ్డలారు మర్చిపోకూడదు. నీ చెయ్యని ప్రతి క్రియలకి చెప్పిన తమ తమ క్రియలే చెప్పిన మీకు తీర్పు ఉంది. స్తోత్రం చెప్పలేదు కదా. అందుకు ఒక పాట ఉంది, క్రియలేని విశ్వాసమే చచ్చినది. వ్యర్థం కాదు, చచ్చినది. క్రైస్తవ జీవితమును క్రియ చూపించు. విశ్వాసం ఒక పక్క, ఇంకొక పక్క మనకు కావలసినది ఏమండి? క్రియ. మనకు విశ్వాసం ఉన్నది కానీ క్రియలు ఇప్పుడు తగ్గిపోయింది. ఈరోజు మొదలుకో విశ్వాసము క్రియలు కూడా మనలోని చూపించండి. స్తోత్రం. దాన్ని బట్టి మనము క్రియలు చెప్పినట్టుగా దేవుడు మనకు తీర్పు ఉంది. అదే మనం ఇప్పుడు చదవలేదు రెండు కొరింథీ పత్రిక 5:10లో ఏం చెప్తున్నారంటే మీరు వినండి. ఆ వాక్యం ఒకసారి కూడా చదవండి. ఎందుకనగా మంచిదే, మన క్రియలు మంచిదైన చెడ్డదైనది. చెడ్డది శరీరములు జరిగించిన
వాటి ఫలములు ప్రతి వాడు పొందుతున్న ఒకసారి స్తోత్రం చెప్పొచ్చు కదా. నీ క్రియని చెప్పిన నీ క్రియని చెప్పినది మంచిదైనా చెడ్డది ఈ దేహములు జరిగించినది అమ్మా ఈ చేయి అలాగా ఈ శరీరములు నీ బ్రతుకినప్పుడు చేసినది నేను తక్కిన ఫలములు నీ పొందుతుంది. కొందరు అనుకున్నారు మంచిది మాత్రము హలో మంచిది మాత్రం అక్కడికి వస్తాను అనుకున్నాను. మంచిది మాత్రం కాదు, నీ రక్షణ పొంది బాప్టిజం పొంది జీవించిన దినము నుండి మంచి చేసినది చెట్ట చేసినది కూడా దేవుడు న్యాయ పీడ మొదట నీ క్రియను చెప్పిన క్రియలు చొప్పున ఫలబొద్దుతుంది ప్రతి వాడు. స్తోత్రం స్తోత్రం. గట్టిగా చెప్పండి దేవునికి. అందుకే అందుకని యేసుక్రీస్తు చెప్పారు కదా ఒక మాట, నీ ఒక్క చల్లగా నీళ్ళిస్తే ఏముంది, చల్లగా నీళ్ళిస్తే ఏం దొరుకుతుందమ్మా నీకు బహుమానము ప్రతిఫలము దొరుకుతుంది. చల్ల నీళ్ళిస్తున్నాను అంటే నేను ఉదాహరణ, నేనే నీ ఇంటికి వస్తా. వచ్చినప్పుడు అయ్యగారు వచ్చారు ప్రార్థన చేశారు, అయ్యగారికి ఇవ్వడానికి నా చేతిలో డబ్బు లేదు. అప్పుడు నీ మనసులు ఇలాగా ఆలోచన, దేవా నా చేతిలో డబ్బులు ఉంటే అయ్యగారికి ఒక 1000 ఇచ్చి పంపిస్తానని ఒక మంచి ఆలోచన నీ మనసులో ఉంటున్నా అనుకో, దానికి కూడా ప్రతిఫలం ఉంది. స్తోత్రం. అదన్నీ నేను తర్వాత చెప్తానండి. దేవునికి స్తోత్రం. అందుకని మీరు నీ క్రియన చెప్పినా నీకేముంది, తీర్పు ఉంది. తీర్పు ఉంది, ప్రతిఫలం కాదు తీర్పు. స్తోత్రం. ఓకే ఇన్ని నాలుగు నాలుగు రోమపత్రిక 2:11 చాలు 11వ వాక్యం మనకు చాలు. ఎలాగ తీర్పు, దేవునికి ఏం లేదు, దేవునికి ఏం లేదు, పక్షవాదం లేని తీర్పు. స్తోత్రం. ఎవరు ప్రైజ్లాడు గట్టిగా చెప్పలేదు. పక్షవాదం లేని తీర్పు అండి దేవునికి. మనకేముంది, మనకేముంది, ఉందా లేదా దేవునికి స్తోత్రం. అది దేవునికి స్తోత్రం చెప్పలేదు ఎవరు. మనకుందా, దేవుడి బిడ్డలకి అడిగినప్పుడు ఎవరు మాట్లాడలేదు. మనకేముంది, ఉందా లేదా. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది కదా, అది దాన్ని బట్టి యాకోబు పత్రికలో ఎక్కడ ఉంది, అది యాకోబు పత్రికలో ఎక్కడ ఉంది ఎవరికి అది ఏదో ఐడియా లేదు కదా. రెండవ అధ్యాయము 9వ వచనం మనకేముంది. బట్ ఇఫ్ యు ఆర్ షోయింగ్ పార్షియాలిటీ యు ఆర్ కమిటింగ్ సిన్. ఏంటే
ఇంగ్లీష్ లో విన్నారు అజిత్ గారు చెప్పారు అది పాస్ గారు చెప్పారు చదివింది ఒకసారి గట్టిగా చదవండి if you are showing partiality favoritism you are committing sin ఏడైది అర్థం personality partiality partiality you are committing sin committing sin ఏందండి పార్షాలిటీ అంటే పక్షం చేసి మాట్లాడు ఫేవరెట్ నచ్చిన దానికి మాట్లాడి నచ్చిన దాన్ని వదిలేడు ఇప్పుడు జోని పార్టీకి రెబేక మీద చాలా ఇష్టం అది నిజం అందుకని రెబేక ఏం చెప్పినా గానీ చేసినా గానీ నేను ఎలాగ మాట్లాడుతది నాకు సునిధి అంటే చాలా ఇష్టం అందుకని సునిధి ఏదైనా చేస్తే నేను ఇలాగ మాట్లాడుతది ఆ పచ్చబాదం చెప్తున్నారు కానీ వేరే మనిషిని చెప్తే అదే అదే విషయం వేరొక మనిషిని చెప్తే దానికి విరోధంగా తీర్పు చెప్తారు సునిధి ఎన్ని చేసినా కానీ ఇదే మనకు కలిగిన తప్పు నీకు అర్థం తెలిసినానికి ఇప్పుడు మన అందరికి నేనే ప్రేమిస్తున్నాను ఒక్కడికి ఎక్కువ కాదు తక్కువ కాదు అందరికి నాకు ప్రేమ ఉంది మా సంఘ బిడ్డలకు అందరికి స్తోత్రం అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే నీ ఏం చేయలేక చేయకూడదు అంటే ఈ లోకములో పక్షవాదం ఉంది అన్నం పెట్టినప్పుడు పక్షవాదం ఉందా మాంసం పెట్టినప్పుడు పక్షవాదం ఉందా ఉన్నవాడు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి మాంసం తెచ్చి వచ్చారు మీరు ఏ మాంసం కోడి మాంసం కాదు మేక మాంసం తెచ్చి వచ్చినప్పుడు నీకు నచ్చలేని వాడు ఒక్కడు ఇంటికి వస్తే మాంసం ఎలాగా ఇస్తున్నారంటే అప్పుడు తెలుసు నీకు నచ్చిన వాడు వచ్చిన అనుకో ఆడి దగ్గర నిలబడి తిన్నుమో తిన్నుమో తిన్ను 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 నచ్చలేని వాడు వస్తే ఇచ్చిసి లోపలికి వెళ్ళిపోయిన బయటకు రాడు ఇది ఫ్యాక్ట్ అండి నేను చెప్పిన నిజం నిజాయితీ చెప్తున్నా ఆంధ్రాలో భయంకరమైన తప్పు జరుగుతున్నది ఇప్పుడు విశ్వాసం మధ్య పెద్ద భాషలు అదేంటి పెద్ద భాషలు కడుపు పెద్దదా లావుగా ఉందా ఏంటి పెద్ద భాష అంటే పాస్టర్లు అందరు పెద్ద లేదు చిన్నది కదా అందరు దేవుడి దాసలే ఒకడు ఈరోజు చెప్పారంటే ఒక టీవీలు వాక్యం చెప్పిన పెద్ద పాస్టర్ టీవీలు వాక్యం చెప్పిన వాడు మాత్రమే పెద్ద పాస్టర్ టీవీలు వాక్యం చెప్పలేని వాడు పెద్ద పాస్టర్ కాదా ఎవరు ప్రైజ్ లాడు చెప్పలేదండి ఇది నాక నేను కేరళలో దేవుని పరిచర్య చేయిన సమయంలో జరిగిన ఒక సంగతి నేను ఒక వయసిన పెద్ద పాస్టర్ ఆయన తోడుగా మనము ఇల్లు విస్తృతి చేయడానికి వెళ్ళింది ఒక్కొక్క కుటుంబము విస్తృతి అంటే ఒక్కొక్క కుటుంబములు ఒక్కొక్క కుటుంబములకి దర్శించడానికి వెళ్ళారు అవి దర్శించడానికి వెళ్ళినప్పుడు నాకు గ్లాసులు ఏ గ్లాస్ అంటే చిల్లి గ్లాస్ అంటే గచ్చు గ్లాసులు టీ గాజు గ్లాస్ గాజు గ్లాసులు అండ్ వయసున పెద్ద పాస్టర్కి స్టీల్ గ్లాసులు
టీ అప్పుడు ఇదేంటంటే తెలియడానికి నేనేక ఏం చేశారంటే మెల్ల లేచి ఈ వయసున పెద్ద వాస్ పెద్ద పాస్టర్ గారి క్లాసులకు చూశారు అదిని చూసినప్పుడు వయసున పెద్ద పాస్టర్కి ఏమి ఇచ్చారంటే పాలు నాకేమి ఇచ్చారు దానికి ఏం చెప్పొచ్చు ఆ స్తోత్రం స్తోత్రం చెప్పలేదు మీరు స్టేఫాన్ కుటుంబం గురించి ఒక మాట చెప్పండి మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం చూడండి Yes. అకాయిలు ఎలాగ చేశారండి ఎలాగ పరిచర్య చేశారు ఎలాగ పరిచర్య చేశారు పరిశుద్ధులకి ఏం చేశారు అంటే పరిశుద్ధులకి అంటే నీకు అర్థమైందా ఏంటి అర్థమైంది వచ్చిన పరిశుద్ధులకి ఒకే రీతిగా పరిచర్య చేశారు స్తోత్రం ఆమేన్ చెప్పలేదు అందుకని నీ ఇంటికి వచ్చిన పరిశుద్ధులకు ఒకే రీతిగా ఏం చేయాలి స్తోత్రం నాకు కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు బోధన తినడానికి చాలా దుఃఖం అనిపిస్తున్నా నాకు మాత్రము నాకు అజిదికి చాప ముక్క వేపినది 3-3-4 మా దగ్గర కూర్చున్న వేరే పాస్టర్లకి అందరికీ 2 అప్పుడు నేను పాస్టర్ అజిత్ గారు ఏం చేసుకున్నారంటే మనలో ఉన్న ముక్క చేప ముక్క ఏడికి ఎవరికి తెలియకుండా ఆడి ప్లేట్లు పెడుతున్నా అలాగే తినడానికి మనసు పుట్టలే దేవుని బిడ్డలారా ఈరోజు నా చెప్పబడిన మాట మరిచిపోకూడండి దేవుడు మనకి ఎలాగ తీర్పు చేస్తున్నారంటే తెలుసా పచ్చావాదం లేకుండా దేవుడు తీర్పు తీర్చదు స్తోత్రం అక్కడే బీసీ లేదు దేవుడు తీర్పు తీర్చినప్పుడు బీసీ లేదు ఇంకేంటి చెప్పండి దొరలు లేదు బ్రాహ్మణుడు లేదు ఇంకేంటండి మీ కులం చెప్పండి మాకు తెలియదు ఏంటో కాపులు లేదు బీసీ లేదు ఓసీ లేదు కీసీ లేదు ఏటి లేదు రక్షణ పొందిన దేవుని బిడ్డలకి అందరికీ ఒకే రీతిగా ముఖపక్ష లేకుండా దేవుడు తీర్పు తీర్చిన స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పండి ఈరోజు ఒక్క మాట నేను అడుగుతున్నాను మీరు కరెక్ట్ గా జవాబు చెప్పాలి నాకు నీ ఇంటిలో ఇద్దరు కుమార్తెలు ఉంది ఇద్దరు కుమార్తెకి నీ వాస్తవంగా చెప్పండి నిజం చెప్పండి ఒకే రీతిగా ప్రేమిస్తున్నావా లేదా ఎవరు నిజం చెప్పనో నీ నాకు తెలుసు చాలా మంది తల్లికి ఎవరికి ఎక్కువ ప్రేమ ఎవరి మీద
చాలా మంది తల్లికి ఎవరి మీద ఎక్కువ ప్రేమ? ఏ కొడుకుకు? కొడుకుకి నాన్నకి పాపకి? నాన్నకి పాపకి తల్లికి ఇది అన్యాయము. దేవుడి బిడ్డే అలగ చేయకూడదు. నీ ఆస్తి పంచపెట్టినప్పుడు కూడా ఇచ్చిపుచ్చు విషయములు కూడా నీ పిల్లలకు కూడా నీ ఏం చేయకూడదు. ముఖపేక్ష చూపించకూడదు. స్తోత్రం. పక్షవాదము ఎవరికి? చిన్న పాపకి గాని బాబుకి గాని. నీకు రెండు కన్ను ఎలాగా ఉందో దాని ప్రకారము ఇద్దరికి ఒకే రీతిగా ఏం చేయాలి? నేను చెప్తా గాని బైబిల్ కూడా ఎలాగ చెప్తున్నారు. ఎవరు? యాకోబు భార్య. యాకోబు భార్యడ పేరండి యాకోబు భార్య రెబెక. యాకోబు భార్య రెబెక. హల్లెలూయా. రాహేలు లేయా. ఇంకేంటి? ఇసగాక భార్య ఎవరు? రెబెక. స్తోత్రం. రెబెక పిల్లలకి ఎలాగా ప్రేమించారు? యాకోబునికి ఎక్కువ ప్రేమించారు. అలాగా మన ఇంటిలో జరగకూడదు. స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇని ఐదు ఐదు రామాపత్రికలకి రండి. రెండవ అధ్యాయము 12వ వాక్యం. ఎలాగా తీర్పండి? ధర్మశాస్త్రములు అనుసారంగా. మీకు ధర్మశాస్త్రములు పొందినట్టుగా నీకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అనుసరించి తీర్పు. ధర్మశాస్త్రము లభించిన లేని వాడికి అది నా తర్వాత చెప్తా. మీరు విన్నబడిన మాట, మీరు విన్నబడిన వాక్యము నీకు అంటే నీ విన్నబడిన వాక్యము విన్నబడిన మాట గుడి వడికాలు దాని ప్రకారంగా నీకు తీర్పుంది. ఈ ధర్మశాస్త్ర పుస్తకములు రాయబడినట్టుగా అది నీ చేతులుంది. కొందరికి చదవడానికి తెలియలే. చదవలేని వాడు వినుతున్నా. చదవలేని వాడు వినబడుతున్నా. వినబడిన వాడికి కూడా ఆ వినబడిన వాక్యానుసారంగా తీర్పుంది. స్తోత్రం. ఎంతమంది దేవునికి స్తోత్రం చెప్తున్నారు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు బిడ్డలారా, రక్షణ పొందిన వాడికి ధర్మశాస్త్రము విన్నది, ఆడి చేతులు బైబిల్ దొరికింది, టీవీలు కూడా మొబైల్ కూడా
వాక్య పరిచర్య వినిరా దేవుని బిడ్డలకి అందరికి ఆ ధర్మశాస్త్రం అనుసరించి తీర్పు పొందురుదు స్తోత్రం మనకు అలాగే దేవుడు తీర్పు చేస్తున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి అందుకే దేవుడు బిడ్డలారా మీరు మరిచిపోకండి అదే ఇని రోమా పత్రిక ఆయనకి మీరు రండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఇని చూడండి ఆరు రోమా పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వాక్యం హలో ఇంకా ఉండండి ధర్మశాస్త్రం దొరకలేరు వాడికి ఆడికి ఎలాగ తీర్పు ఇప్పుడు చదవింది మర్చిపోయారా అది నీ మనసాక్షి ధర్మశాస్త్రం లేని వాడికి మనస్సాక్షిలోడే దేవుడు మాట్లాడింది పదమూడు పదనాలుగు వాక్యం కూడా కలిసి చదవండి తమకు తానే ధర్మశాస్త్రం బైబిల్ లేకుండా ఉన్న తీర్పది స్తోత్రం చాలా మందిలో మీరు ఒక వెయ్యి వంద సంవత్సరం ఎనకకి చూడండి లేకపోతే ఒక రెండు వందలు సంవత్సరం ఎనకకి చూడండి అప్పుడు చాలా మంది చేతులకి ఏం లేదు దొరకలేదు బైబిల్ అందలే వాక్యం వినలే ధర్మశాస్త్రం దొరకలేదు అటువంటి వారికి దేవుడు ఎలాగ తీర్పు తీర్చుది తమకు తానే తమకు తానే ధర్మశాస్త్రం అయిన అర్థం ఏది నీది ఏది అన్యాయము ఏది ధర్మము ఏది అధర్మము ఆ మనస్సాక్షులు అది రాయబడి ఉన్నది చాలా మంది అనుకున్నారండి నీ మనస్సాక్షులన్నీ దేవుడు రాయబడి ఉన్నది స్తోత్రం గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి దేవుడు ఉండినట్టుగా ఎలాగ తెలుస్తాం బైబిల్ లేకుండా చెప్పండి అదొకటి కీర్తనాలు 19:1 నాకు తెలియదు మలయాళం ఆకాశము చదవండి ఆ వాక్యం ఆకాశములు చూసినప్పుడు మీరు తెలుసుకోవాలి ఆకాశములు చూసినప్పుడు మీ ఆకాశములు మేఘములు అది అక్కడికి ఇక్కడ వెళ్ళిన చూసినప్పుడు పిల్లలకి చెప్తారు చూడమ్మా చూడమ్మా మేఘము ఆ మేఘం చూసినప్పుడు ఒక్క విషయం తెలుసుకోవాలి ఆకాశము దేవుని మహిమను వివరించిన తర్వాత
అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రజల పరచున్నారు. స్తోత్రం. బైబిల్ తెలియకుండా బైబిల్ చేతులే లేకుండా దేవుడు ఉంటినట్టుగా నీకెలగా ఎరిగి ఉన్నది ఆకాశం చూడండి. రెండు రెండు ఒకటి ఆకాశం రెండు అంతరిక్షములు చూడు. ఇది కూడా నీకు తెలీదు. కొన్ని సమయములు వేడి, కొన్ని సమయములు చల్లగా, కొన్ని సమయములు ఈ అంతరిక్షములు మారిన చూడండి. ఈ అంతరిక్షం ఎలాగ మారుతున్నది, ఇది ఎనక్కలెవరున్నా ఈ అంతరిక్షములు ఇలాగ మార్చడానికి ఎప్పుడు వేడి కావాలంటే, ఎప్పుడు చల్ల కావాలంటే, ఎప్పుడు వర్షం కురిపించాలంటే అంతరిక్షములు జరిగినప్పుడు మీరు తెలుసుకో ఇది ఎనక్కల ఒక్క సర్వశక్తి కలిగిన దేవుడు ఉండినట్టుగా నీ ఎరగాలి నరుడా. ఇది నరుడు తెలియలేకపోతున్నావు. అందుకని నీ మనస్సాక్షిలు కూడా మనస్సాక్షిలో దేవుడు మమ్మల్ని దీవించే దేవుడు మమ్మల్ని తీర్పు తనకి దానే తీర్పు తీర్చున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన వాక్ దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవునికి స్తోత్రం. నీ మనస్సాక్షి ఎలాగ ఉండాలి? అపొస్తలుల గారి 24:16 పౌలు గారు చెప్పిన మాట ఈ విధములను ఎక్కడెక్కడ మనసాక్షి కరెక్ట్గా ఉండాలి? మనసాక్షి ఎక్కడెక్కడ కరెక్ట్ ఉండాలి? కాదు కాదు, రెండు మాట ఎక్కడ ఉండే రవేక, ఒకటి రెండు చోట్లు మనస్సాక్షి క్లియర్ గా ఉండాలి. ఒకటి దేవుని ఎదుట, రెండు మనిషిని ఎదుట. దేవుడు ఎదుట నీ మనసాక్షి క్లియర్ ఉంటే సరి అయిన ప్రార్థన రావచ్చు. మనసాక్షి క్లియర్ ఉంటే చర్చికి వెళ్ళచ్చు. మనసాక్షి క్లియర్ ఉంటే ప్రార్థన చేయొచ్చు. మనసాక్షి క్లియర్ ఉంటే దేవునికి స్తుతించొచ్చు. మనసాక్షి క్లియర్ లేకపోతే కాయినికి దేవుడు అడిగింది, కాయినే నీ ముఖము చిన్నపుచ్చుకున్నా. ఎందుకు చిన్నపుచ్చుకున్నా? నీకు ఇష్టం లేని వాడు నీ ఇంటికి వస్తే మనమందరి కాయిన అయిపోతుంది. మనమందరి ఎవరే అయిపోతుంది అండి? కాయిన వలనే మారిపోతుంది. ఎందుకంటే కాయిన దేవుడు అడిగింది, కాయినే నేను అడిగినప్పుడు కాయిన చెప్పింది నీ ముఖము దేనికి చిన్న చిన్న పుచ్చుకున్నా. స్తోత్రం సహోదరా. రెండు చోట్లను మనస్సాక్షి కరెక్ట్ గా ఉండాలి. దేవుని ఎదట్టను నేను చెప్పిన మాట మీరు వినాలి సరి అయిన రీతిగా. నీ మనసాక్షి ఒక స్క్రీన్ అండి. స్క్రీన్ అంటే మీకు అర్థమైందా? తెర ఆ వైట్ తెరలో ఒక్క చిన్న మరకలు పడిన అనుకో వెంటనే బయటలో కనిపిస్తుంది. నేను చెప్పిన మాట ఏంటంటే నీ మనస్సాక్షులకి మాత్రమే ఏమి రాకూడదు, ఏమి మరకలు పడకూడదు. అక్కడ మనస్సాక్షి నీకు మనస్సాక్షి నీకు ఎదురుగా మాట్లాడకూడదు.
మనసాక్షి ఎల్లప్పుడూ ఏమంటాలి? ఆ నిర్దోషంగా ఉండాలి. దేని బట్టి ఏం చేయాలి? అందుకని ఈరోజు నేను మొన్న ఒక దేవుడికి ఆశలు వాక్య పరిచయం చేసిందే వినండి. మారు మనసు మందుకో. ఎక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం వాక్యం చదివి ఆయన ఘోరం ఘోరం వాక్యం చెప్తున్న మారు మనసు మందుకో. ఎవరికి చెప్పుతున్నారని ఆడికి అర్థమావలే. మారు మనసు పొందిన సంఘములకి దేవుడు చెప్పుతున్నారు ఏం చేయాలి? మారు మనసు మందుకో. ప్రకటన గ్రంథములు 2వ అధ్యాయంలో అక్కడ ఎఫెసోసులున్న సంఘములకి చెప్పుతున్నారు నీ మారు మనసు పొందుకో. ఎవరికి చెప్పుతున్న మారు మనసును పొందిన దేవుని బిడ్డలకి మరలా ఏం చేయాలి? క్రైస్తవులన్నీ అందరూ అనుకున్నారు ఒకసారి మారు మనసు పొంద చాలమని. అది కాదండి, ప్రతి దినములే చేయాలి. మన మారు మనసు పొందాలి, ప్రతి దినములు మారు మనసు పొందాలి. అందుకని మనిషిడే ఎదుట దేవుడే ఎదుట నీ మనసాక్షి ఎలాగా ఉండాలి? నిర్దోషంగా ఉండాలి. ఆయన అర్థం ఏంటంటే నీ మనసాక్షిలో ఎవరి మీద ఏదైనా కోపం ఉంటే నీ మనసులో ఏం చేయకూడదు, ఉంచకూడదు. సోత్రం. మనిషిని ఎదుట దేవుడు ఎదుట, అంటే దేవుడు ఎదుట అంటే దేవుడు ఎదుట నీ పాపం చేసిన అనుకో. దేవుడితో నీకేం లేదు, మంచి మనస్సాక్షి ఉంటదు. అందుకని బైబిల్ చెప్పిన మాట ఏంటంటే ఒకటి, మొదటి యోహాన పత్రికలో ఒక మాట ఉంది, ఏంటండి? ప్రార్థన గురించి అదే చెప్పుతున్నారన్నమాట. నేను కూడా చూస్తానమ్మా. మనసాక్షిలో ఉండి దైవసన్ని నిలకొని కలిగింది. పోనండి, ఆ వాక్యం దొరకలేదు. దేవునికి స్తోత్రం. పోనండి, దేవునికి స్తోత్రం. అంటే నేను చెప్పిన మాట అంటే మనసాటి నీ ఒక్కటి ఒక్క విషయం కూడా చెప్పి నా మాట ముగిస్తున్నారు. 7 తీర్పండి. రోమపత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం. దేవుడు స్తోత్రం. ఎలాగా తీర్పండి? ఎలాగా తీర్పు? సువార్త వలన. నా సువార్త ప్రకారంగా యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములకి వివరించిన దినం. అంటే వివరించిన అంటే అర్థం అండి, అర్థమైందా మీకు? విమర్శించిన దినమందు. అది ఆ విమర్శించిన దినం అంటేనే తీర్పండి. ఎలాగా దేవుడు తీర్పు తీర్పుతున్నారు? సువార్త వలన. దానికి కలిసి ఒక్క వాక్యం కూడా చదవండి. 2 తెస్సలోనికి 1వ అధ్యాయము 7వ వాక్యం. బైబిల్ రోమారు 2:16.
రెండు దశలోని ఒకటి అధ్యాయము ఏడవ వచనం. ఎలాగా తీర్పండి దేవుడు? ఏడా వాక్యములు సువార్తకి లోబడలేని వాడికి దేవుడు ఎలాగ చేస్తున్నారు? ప్రతిగారం, ప్రతిదండన ఇస్తున్నా స్తోత్రం. అంటే దేవుడు మమ్మ దేవుడు తీర్పు తీర్చిన నియమావళి అంటే ఇన్ ద బుక్ ఆఫ్ ద బైబిల్. సువార్త అనే అర్థం ఏంటంటే దేవుని ఎరిగిన వారికి ఈ బుక్, ఇన్ ద బుక్ ఆఫ్ ద బైబిల్ స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పలేదు దేవునికి స్తోత్రం కలిగిన. అందుకే దేవుడు బిడ్డలారా ఈరోజు దేవుడు ఎలాగ తీర్పు తీర్చుకున్నారంటే ఆ నియమావళి అయిన పుస్తకము సువార్త. సువార్త అంటే దేవుని వాక్యం అండి. సువార్త అనుసరించి దేవుడు మమ్మల్ని తీర్పు తీర్చా స్తోత్రం చెప్పొచ్చు కదా గట్టిగా. ఈరోజు దేవుడు మమ్మల్ని తీర్పు తీర్చడానికి ఉన్న కోడ్ ఏడు విధములున్నా నియమావళి ఉంది. ఏడు విధములున్నా ఏడు విధములున్నా నియమములు ఉంది స్తోత్రం. హలో, ఆ నియమములు ఒకసారి కూడా నేను చెప్పి ప్రార్థన చేస్తూ ముగుస్తున్నానండి స్తోత్రం. ఒకటి సత్యమైన తీర్పు, రెండవది నీతి అయిన తీర్పు, న్యాయమైన తీర్పు, మూడవది క్రియను బట్టి తీర్పు, నాలుగు పక్షవాదం లేకనే లేని తీర్పు, ఐదు మనకు పొందవలసిన ధర్మశాస్త్రం అనుసరించిన తీర్పు, ఆరు మనసాక్షి, ఏడు సువార్త స్తోత్రం. స్తోత్రం దేవునికి స్తోత్రం చెప్పలేదు? ఇదే దేవుడి తీర్పు తీర్చడానికి ఉన్న నియమము కోడ్ స్తోత్రం. కన్ను మూసుకోండి ప్రార్థన చేయవచ్చు. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. నీ రెండా రాకడ సమయంలో పరలోకములో మనకు తీర్పు తీర్చిన చోట అక్కడే భీమా చేయించిన దేవుని బిడ్డలకి బహుమానం పొందిన న్యాయపీఠం చేతిట్ట తీర్పు తీర్చడానికి ఉన్న కోడ్, తీర్పు తీర్చడానికి ఉన్న నియమము ఉన్న కనుక స్తోత్రం. ఈ దినములో మనము సరిగా జీవించడానికి మమ్మను బలపరచమయ్యా. దేవుడి బిడ్డలకు నాకు దేవి వాక్య పరిచర్య విన్న దేవుని బిడ్డలు కూడా ఈ పాపం చెందిన లోకములు, పాపం కలిగిన లోకములు పరిశుద్ధుడిగా జీవించడానికి మమ్మీకి
తోడుగా ఉన్ని తోడుగా ఉన్ని నడిపించిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు సరి అయిన మార్గములు మమ్మను నడిపించుమయ్యా ఆదరణకర్త అయిన మాటకి సలగకి లోబడడానికి ఒక మనస్సు అటువంటి ఒక మనస్సు మనకు కలుగ చేయమయ్యా కూడి వచ్చిన దేవుడి బిడ్డలకు అందరికి దేవుడు దీవించిన స్తోత్రం మంచి వాక్యం ఇచ్చిన స్తోత్రం యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి ఆమేన్ తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక ఆమేన్ ఆమేన్.